नमस्ते वेलकम टू एबीसी न्यूज़ मुंदुगा हेडलाइंस मनं सूचించిన వ్యక్తే ప్రధాని కావాలి రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అభ్యర్థుల విజయానికి కృషి మీడియా సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కొండబాబు ఆర్ఎస్పేటలో వైద్య శిబిరం పోటెత్తిన జనం దేశంలో మనం సూచించిన వ్యక్తి ప్రధాని అవ్వాలంటే రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థులనే గెలిపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు రోడ్ షోలో భాగంగా రాజమహేంద్రవరం వచ్చిన ఆయన నగరంలోని ఆజాద్ చౌక్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అభ్యర్థిని ఆదిరెడ్డి భవానీ పార్లమెంటు అభ్యర్థిని మాగంటి రూపలతో నగరంలో రోడ్ షో నిర్వహించారు శుక్రవారం రాత్రి 7 గంటలకు డీలక్స్ సెంటర్ నుండి రోడ్ షో ప్రారంభించి గీత అప్సరా మీదుగా ఆజాద్ చౌక్ సెంటర్ చేరుకొని బహిరంగ సభలో ప్రసంగించారు గెలుపే లక్ష్యంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వ కొనసాగింపే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతిపదంలో ముందుకు నడిపిస్తున్నామన్నారు విద్యావంతులు యువత మహిళలు అయిన రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి మాగంటి రూప నగర శాసనసభ అభ్యర్థిని ఆదిరెడ్డి భవానీలను ప్రజలు ఆశీర్వదించి విజయం చేకూర్చాలని అన్నారు బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని వివరించి గతంలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పినట్టుగానే బీజేపీకి కూడా రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేయాలని అన్నారు కేసుల మాఫియా ధ్యేయంగా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదని బీజేపీ టిఆర్ఎస్ లతో పొత్తు పెట్టుకుని వైసీపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు కేంద్రం మొండి చేయి చూపించిన పోలవరం అమరావతి విద్యా సంస్థల నిర్మాణంలో ఎక్కడ రాజీ పడలేదని అన్నారు అప్పులతో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు నిద్రపోనని అన్నారు మనం చేసిన అభివృద్ధితోనే హైదరాబాద్ అలా ఉందని దాన్ని మించిన అభివృద్ధి చెందిన నగరంగా అమరావతిని చేస్తామని అన్నారు బీజేపీ వైసీపీ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుపుల్లలు వేశాయని అన్నారు ఆంధ్రాని ఆంధ్రవాలను పురుగుల్లా చూసే టీఆర్ఎస్ తో వైసీపీ పొత్తు ఎంతవరకు సబబని ప్రశ్నించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక్క టీడీపీతోనే సాధ్యమని అన్నారు అనంతరం దేవిచౌక్ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్యపురం సత్యనారాయణ స్వామి గుడి మూలగొయ్యి పేపర్ మిల్లు బ్రదరన్ చర్చ్ మీదుగా క్వారీ మార్కెట్ వరకు రోడ్ షో జరిగింది ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గుడా చైర్మన్ గణికృష్ణ ఆదిరెడ్డి బాసు తదితరులు పాల్గొన్నారు ముందు ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వమన్నారు ప్రత్యేక రాష్ట్రం అన్నారు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు లేకుంటే మీరే పెట్టుకోండి మీకు అప్పిస్తామన్నారు రోజు రోజుకు మాట మార్చింది మీరు గాని నేను కాదని చెప్పి మరొకసారి నరేంద్ర మోడీ గారు చెప్తున్నా ఆయన ఏదో కార్యక్రమాలు ఇస్తే నేనేదో స్టిక్కర్ కనిపిస్తున్నానంట ఎవరి డబ్బులండి మీ సొంత డబ్బులా మనం కట్టా ట్యాక్స్ కట్టావా లేదా మన డబ్బులు లేవా దాంట్లో ఏం గుజరాత్ తెచ్చారు ఈ పెద్ద మనిషి ఎవరి డబ్బులు ఇవి ప్రజల డబ్బులు మనం కడుతున్నాం ట్యాక్స్ల కింద రాజధానికి పిలిచాం గౌరవంగా పిలిచాం వచ్చాం వస్తే ఏమనుకుంటాం రాజధానికి ఆర్థిక సహాయం చేయాలని చట్టంలో ఉంది ఏం తెచ్చారు తమ్ముళ్ళు మట్టి నీళ్ళే కదా ఆ మట్టి నీళ్ళు మన దగ్గర లేవా ఎవరికి కావాలి సభ్యులు రాయింది మీకు మర్యాద ఇది ఒక ఇంటికి పెళ్లి పోతే అదైంది మనం మన దగ్గర ఉండే భూ అమ్ముకుని అప్పు తీరిపోతుంది ఉద్యోగాలు వస్తాయి అదే సమయంలో ఆదాయం పెరుగుతుంది మళ్ళా బంగారు గుడ్డు పెట్టే పాటు మన దగ్గర కూడా తయారు చేసే మ్యాజిక్ పోతున్నంత ముందు ఆ విషయం చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ భయం అమరావతి అయింది హైదరాబాద్ ఎత్తిపోతుంది నిలబడబోతుంది ఆ మధ్యలో ఒక మీటింగ్ చెప్పాడు కేసీఆర్ ఏం చెప్పాడంటే 35,000 ఎకరాలు నేను ఒక చిన్న ప్రాజెక్టుకి భూమి కేసులు చేయాలని నా వల్ల కాలేదు రైతులు అడ్డపడిపోయారు ఆయన ఎట్ట చేశారు 35,000 ఎకరాలు మీరు చూస్తే పైన వేస్తుంది భవిష్యత్తులో అమరావతి పెరిగిపోతే మనం మునిగిపోతామని
ఈ జగన్ మోహన్ రెడ్డి ఆయనతో ఆలోచి ఆయన ఒక 1000 కోట్లు పంపిస్తాడు మనకి ఇవ్వాల్సిన 100 కోట్లు అది ఎగ్గొడతాడు పోలవరం తరగనేడు సోమన నాగార్ సాగర్ శ్రీశైలం ఆయన కంట్రోల్లోకి రావాలి అదే వారిగా పోతిరెడ్డి పాడు ముచ్చుమర్రి మూసియాలి ఇక్కడ మనం పోలవరం గట్టుకు పంపి ఆయనకు నీళ్ళలో వాటా ఇవ్వాలి ఆయన పెత్తనం చేయాలి అమరావతి ఆగిపోవాలి హైదరాబాద్ తిరగాలి దానికి ఇద్దరికి లాలోచి వీరికి డబ్బులు కేసులు మాఫీ ఆయన కూడిగం ఇది వీళ్ళ రాజకీయం పాదేద తమ్ముళ్ళు జనసేన పార్టీ అభ్యర్థుల విజయం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బర్రె కొండబాబు అన్నారు రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు జనసేనతో కలిసి రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ పోటీ చేస్తున్నందున జనసేన అభ్యర్థుల విజయం కోసం తాము కృషి చేస్తామన్నారు దీనికోసం సోమవారం నుంచి ప్రచారంలో దిగుతామన్నారు జనసేన ఎంపీ అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా కేంద్రంలో మాయావతి ప్రధాని కావడానికి మార్గం ఏర్పడుతుందన్నారు అందుకే బహుజనులు ఈ విషయం గమనించి జనసేనను గెలిపించాలన్నారు అలాగే కొవ్వూరులో బీఎస్పీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా పవన్ కళ్యాణ్ సీఎం అవడానికి వీలవుతుందని విషయాన్ని గుర్తుంచుకొని బీఎస్పీని గెలిపించాలని ఆయన కోరారు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో బీఎస్పీ కార్పొరేషన్ గెలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అందుకే తూర్పు గోదావరిలో బీఎస్పీకి సీట్లు కేటాయించాలని కోరామని ఆయన చెబుతూ కొన్ని పొరపాట్ల వలన జిల్లాలో సీట్లు కేటాయింపు జరగలేదని దీనిపై పార్టీలో అసంతృప్తి ఉన్నప్పటికీ ఎన్నికల్లో మామూలుగా పనిచేసి ఆ తర్వాత చర్చిస్తామని కొండబాబు వివరించారు తాము పార్టీ మారే పరిస్థితి ఏమాత్రం ఉండదని ఆయన స్పష్టం చేశారు విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ బర్రె హెనులియా జిల్లా కన్వీనర్ పట్నాల విజయ్ కుమార్ జిల్లా కార్యదర్శులు మోర్త మోహన్ కృష్ణ బర్ల లోకేష్ కొత్తపల్లి శేఖర్ డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తానని బీజేపీ రాజమహేంద్రవరం ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్ముల దత్తు అన్నారు రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ సెంటర్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఎన్నో ఏళ్ల నుండి పార్టీలో ఉన్న తన సేవలను గుర్తించి పార్టీ టికెట్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు ఇప్పటికే ఒక విడత మొత్తం అన్ని వార్డుల్లో తిరిగానని పార్లమెంట్ అభ్యర్థి సత్యగోపినాథ్ దాస్తో కలిపి కొన్ని వార్డుల్లో తిరిగానని ఆయన చెప్పారు ప్రజల్లో మంచి ఆదరణ కనిపిస్తోందన్నారు తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు ప్రసిద్ధి చెందిన రాజమండ్రిని హెరిటేజ్ సిటీగా ప్రకటింపజేస్తానని ఆయన చెప్పారు 5 ఏళ్ల పాటు ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి సంక్షేమ రక్షణ రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని అందుకే నమో అగైన్ పేరిట మోడీని మరోసారి గెలిపించాలన్న నినాదంతో పార్టీ ముందుకు వెళ్తున్నామన్నారు రాజమండ్రిలో జరిగిన ప్రతి అభివృద్ధిలో ప్రధాని మోడీ సారథ్యంలో ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధులున్నాయన్నారు అమృత పథకంలో పార్కుల అభివృద్ధి వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి ఎన్నో పనులు జరిగాయని దత్తు చెప్పారు అందరికీ ఇళ్ళు పథకంలో 8000 ఇళ్ళు మంజూరవగా 4600 ఇళ్ళు పూర్తి చేశారని మిగిలినవి ఆయా దశల్లో ఉన్నాయని మరో 16000 ఇళ్ళు రావాల్సి ఉందన్నారు ఎన్నికల షెడ్యూల్ రావడం వలన ఆగాయని వివరించారు
తనను గెలిపిస్తే 24 గంటల పాటు మంచినీటి సౌకర్యం సరఫరా కల్పిస్తానని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామని గోదావరి ప్రక్షాళనకు కేంద్రం నుండి నిధులు తెస్తానని మురికి నీరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలిసేలా డెడికేటెడ్ ఛానల్స్ నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు జల వాయు కాలుష్యాలు లేకుండా చర్యలు తీసుకుంటానన్నారు వినోదం కోసం ఓ ప్రాజెక్ట్ చేపడతామని చెప్పారు విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రేలంగి శ్రీదేవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దార్వాడ రామకృష్ణ పశ్చిమ గోదావరి జిల్లా ఇన్చార్జ్ పొట్లూరి రామోహనరావు వీరాంజనేయులు పైలా సుబ్బారావు నాగరాజు ప్రవీణ్ నందివాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పార్టీలో చేరడానికి ఇప్పటివరకు 8 జనరల్ ఎలక్షన్స్ 3 కార్పొరేషన్ ఎలక్షన్స్ సుమారు 11 ఎలక్షన్స్ చూశాను ఏ ఎలక్షన్ అయినా సరే వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకే ఓటేస్తామండి అంటారు ఏమని ఎవరో చెప్పరు ఎవరో ఒకళ్ళిద్దరు చెప్తే మాక్సిమం అందరూ కూడా అబ్బాబ్బా మీరు రావాల్సిన లేదని మీకే ఓటు అంటారు అది నేను గమనించాను కానీ ఈ ఎలక్షన్లో ప్రత్యేకత ఏంటంటే కొంతమంది మన సోదరులు కూడా చూశారు వాళ్ళ ఇళ్ళల్లోకి వచ్చి ఎండలో తిరుగుతున్నానని వాళ్ళు చేయబడుకు కుదరరు రండి అని ఇంట్లో కూర్చోబెట్టి ఇంట్లో డ్రింక్ ఇచ్చి లేకపోతే కాఫీ తోస్తారా టీ తోస్తారా అని అడిగి తప్పనిసరిగా మేమే కాదు మా స్నేహితులకి బంధువులకు కూడా చెప్తున్నాం బీజేపీయే రావాలి అధికారంలోకి నరేంద్ర మోడీ అవసరం ఉంది అలాగే ఇక్కడ మీరు ఎప్పటి నుంచో ఏ పార్టీలు మారకుండా ఇతర అభ్యర్థుల కంటే మీరే బెటర్ క్యాండిడేట్ ఒకే పార్టీలో కొనసాగుతూ ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా ఉన్నందుకు మీకు తప్పనిసరిగా మేము మద్దతు ప్రకటించవలసిన అవసరం ఉంది అని అందరూ చెప్తుంటే మెయిన్ రోడ్లో కానీ వీరభద్రపురం ఆర్యాపురం దానవపేట ప్రకాశ్ నగర్ ఇవన్నీ ప్రాంతాల్లో నేను తిరిగినప్పుడు ప్రతి చోట కూడా ఇదే స్పందన కనపడుతుంది బీసీలకు 2014 ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ అనేక హామీలిచ్చి నిర్లక్ష్యం చేశారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుల సూర్యారావు విమర్శించారు రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ ఎన్నికల్లో మోడీకి ఓట్లు వేయకూడదని బీసీ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని అన్నారు దేశం మొత్తం మీద బీజేపీకి 80 సీట్లు మంచి రావని అన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన మోడీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు విలేకరుల సమావేశంలో బీసీ సంఘ నగర అధ్యక్షులు మహమ్మద్ మున్నా బీసీ సంఘ నగర మహిళా అధ్యక్షురాలు తుల్లి పద్మావతి దుర్గా యాదవ్ రాపర్తి శ్రీనివాస్ ఎల్ శ్రీహరి లక్ష్మి గురుమూర్తి వేణు బి లక్ష్మి జి లక్ష్మి బి జయసుధ సారిపల్లి రామతునీషా తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఎంపీని నెగ్గించుకోవాలి మరి ముఖ్యంగా మనకు రాజమండ్రిలో ఇద్దరు మహిళలకి ఆయన సీట్లు ఇచ్చారు ఎమ్మెల్యే ఎంపీ ఆంధ్రేటి భవానీ గారిని ఎమ్మెల్యే గాను మాదేటి రూపు గారిని ఎంపీ గాను అలాగే గోరెట్ల ముచ్చసముద్రి గారిని ఎమ్మెల్యే గాను పెందుర్తి వెంకటేశ్వర గారిని ఎమ్మెల్యే గాను మనం రాజమండ్రి ఏరియా వాళ్ళందరూ కూడా బీసీ పేద బలువున బలిగిన వర్గాల బీసీ పేద విద్యార్థులకి 30,000 చొప్పున ప్రస్తుతం ఫీజు రెంబరింగ్ దాకా చేశారు ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 100,000 రూపాయలు ఫీజు రెంబరింగ్ పేద విద్యార్థులు చేస్తానని బీసీలకి మాకు హామీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు మేము చాలా ఆనందంగా ఉన్నాం అలాగే తర్వాత సీఎం ఆయన అవ్వాలని పూర్తిగా మేము కంకణం కట్టుకునే ఉన్నాం ఆయనే సీఎం అవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన సీఎం ఉంటే బీసీ వర్గాలకు అలాగే మైనార్టీ వర్గాలకు ఎస్సీ ఎస్సీ వర్గాలకు మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం అలాగే రాజమండ్రి అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్థి మాగంటి రూపా గారు బంపర్ మెజార్టీకి గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే అసెంబ్లీ అభ్యర్థి మహిళ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం రూరల్ అభ్యర్థి కందుల దుర్గేష్ కాథేరు గ్రామంలో ప్రచారం నిర్వహించారు జనసేన కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూపొందించిన మేనిఫెస్టో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోందన్నారు ప్రజల్లో జనసేన పట్ల ఆదరణ పెరిగిందన్నారు జన సైనికులంతా పార్టీ విజయం కోసం నిజంగా సైనికుల్లా పనిచేస్తున్నారని అన్నారు రాష్ట్రానికి మంచి పరిపాలన కావాలంటే జనసేన పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు పార్టీ గుర్తు గాజు గ్లాసుకు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు
మరో పక్కన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉదాసీన వైఖరిది అసమర్థత మరో పక్కన వీటన్నిటికీ మధ్యలో జనసేన పార్టీ మాత్రమే న్యాయం చేస్తుందనేటువంటి నమ్మకంతో ప్రజలందరూ ఉన్నారు. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఘనస్వాగతం పలుకుతున్నారు. ఒక మార్పు కోరుకుంటున్నాం మేము, అందువల్ల జనసేన పార్టీకి ఓటు వేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రీ మేనిఫెస్టో కానీ తర్వాత మేనిఫెస్టోలోని అంశాలు కానీ అవన్నీ కూడా ప్రజలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఉచిత గ్యాస్ 2500 నుంచి 3500 వరకు పేద మహిళలకి వారి ఖాతాల్లోకి నేరుగా ధనం రావటం, ఉచిత విద్య అనే ఉచిత బస్సు సౌకర్యం ఇవన్నీ కూడా బాగా పెద్ద ఎత్తున ప్రజలకి అర్థమవుతుంది. దాంతోపాటు స్థానికంగా కూడా ఇతర అభ్యర్థులతో పోలిస్తే జనసేన పార్టీ అభ్యర్థి నిజాయితీపరుడు, సమర్థత గలవాడు, అతని వల్ల ఉపయోగం ఉంటుందనేటువంటి నమ్మకం వారిలో ఉంది. దానివల్ల వారందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ స్థానికంగా జనసేన పార్టీ అభ్యర్థి నెగ్గించుకుంటాం అనేటువంటి మాట వారందరూ చెప్తున్నారు. ఈ అన్ని విధానాల రీత్యా మేము తప్పనిసరిగా విజయం సాధిస్తామని మేము ముందుకు వెళ్తామని కూడా కాతేరులో ఇంత భారీ ఎత్తున ఘనస్వాగతం పలికినటువంటి యావరి మంది జన సైనికులకి అభిమానులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ప్రధాన ముందుకు వెళుతూ విజయ దుద్దుకు భోగిస్తామనేటువంటి ఆశాభావంతో నడుస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆ పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్ రావు అన్నారు. రాజమహేంద్రవరంలోని 24-25 డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు మంచి జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో నీలపాల తమ్మారావు, రొక్కం త్రినాథ్, అడపా హరి, అడపా రఘు, ఎరగల ఉదయభాస్కర్, అర్లపల్లి బాబ్లు, అరవ సురేష్, ఎజ్జవరపు శ్రీను, అరవ శ్రీధర్, చిన్ని కన్నా మోహన్, అంధ్రపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొట్టిన తర్వాత మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, చేయవలసిన కార్యక్రమాలు రాజమండ్రిలో ఎన్నో ఉన్నాయి. మీ ముందుకు వస్తున్న రౌతు సూర్యప్రకాశ్ రావు గారిని ఆశీర్వదించండి. రాజశేఖర్ రెడ్డి అఖండ విజయం చేకూర్చవలసిందిగా కోరుచున్నావు అమ్మా. అలాగే స్వతంత్ర సమరయోధులకి, మహామహులకి పుట్టినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మరి నేను గత 10 సంవత్సరాలుగా మీ అందరికీ సుపరిచితుణ్ణి. శాంతి భద్రతలు కానీ, మీ వ్యాపారస్తుల యొక్క కష్ట సుఖాలు కానీ తెలిసినటువంటి వ్యక్తిని. రేపటి రోజున మీ అందరూ ఆశీర్వదిస్తే మళ్ళీ మంచి పరిపాలన, మీ వర్తకులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా మంచి పరిపాలన అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వచనం కోసం మీ ముందుకు వచ్చానమ్మా. మీ అందరూ ఆశీర్వదిస్తామని చెప్పి కోరుకుంటున్నాను. జయ జగన్. బిక్కవోలు మండలం ఆర్ఎస్పేట గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
స్థానిక ప్రార్థనా శక్తి కేంద్రం ప్రాంగణంలో బ్రదర్ వి పాల్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో సుమారు 350 మందికి వైద్య పరీక్షలు చేశారు. కాకినాడ రమ్య ఆసుపత్రి నుండి వచ్చిన వైద్యులు దంత నేత్ర బీపీ షుగర్ స్త్రీ సంబంధిత వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాల్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల 4వ శనివారం ఇటువంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. తీసుకువెళ్ళి తక్కువ ఖర్చుతో వారికి శ్రేష్టమైనటువంటి వైద్యం అందించి సహాయం చేయాలనే దృక్పథంతో కాకినాడ రమ్య హాస్పిటల్ వారు ఈ ప్రత్యేక మెగా క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ప్రతీ నెల చివరి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ ఒక నెల మాత్రమే కాదు, ప్రతి నెల కొనసాగుతుంది. కనుక బిక్కువోలు మండల ప్రజలకు విజ్ఞప్తి, అలాగే బిక్కువోలు మండల చుట్టుపక్కల మండలాల్లోని ప్రజలందరికీ విజ్ఞప్తి, ఏ వ్యాధిగ్రస్తులున్నా, ఎంత దీర్ఘ వ్యాధిగ్రస్తులున్నా, పేదవారైనా మీరు తప్పక వచ్చి వైద్య పరీక్షలు ఉచితంగా పొంది ఉచితంగా ఆ యొక్క మందులు కూడా స్వీకరించి ఈ ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీడియా ముఖంగా మీకు మనవి చేసుకుంటున్నాను. మరొకసారి ఈ మీడియా ద్వారా ఈ ప్రత్యేకమైన ప్రకటన చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ మీడియా ప్రముఖులందరికీ కూడా ప్రభు నమ్మ పేరిట ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు. గడిచిన 5 ఏళ్లలో పట్టణం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేయాలని మండపేట మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ అన్నారు. మండపేట 2వ వార్డులో టీడీపీ యువనేత కుమార్ బాబుతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ కంచుకోటల్లో ఒక వార్డుగా పేరుగాంచిన మండపేట 2వ వార్డులో టీడీపీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. మండపేట మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్, టీడీపీ యువనేత కుమార్ బాబు, 2వ వార్డు కౌన్సిలర్ చుండ్రు రాంబాబులు నిర్వహించిన ఈ ప్రచారానికి ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు. మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. వార్డులోని అన్ని అపార్ట్మెంట్లలోనూ ఓపిగ్గా టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. సైకిల్ గుర్తుపై ఓటేసి అభివృద్ధిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవడం ఎంతో అవసరమన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. ప్రజలంతా తమ 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్లను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. అసలు ఫోటోలే రావట్లేదు. ఎర్రబాబు గారు
వాళ్ళు రావాలి. రాజకీయ నాయకుడంటే పాలించే పెత్తనం దారుల్లా కాకుండా ప్రజలకు సేవలు చేసే పనివాళ్లా ఉండాలని మండపేట నియోజకవర్గ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. కేశవరం, పేకేటిపాకల, జడ్ మేడ్పాడు గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండపేట మండలం కేశవరం, జడ్ మేడపాడు, పేకేటిపాకలు గ్రామాలలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భాస్కర్ రెడ్డి ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంత మాత్రం అధికార దుర్వినియోగానికి పాల్పడనని చెప్పారు. నిజాయితీతో కూడిన సమర్థవంతమైన పాలన అందిస్తానని చెప్పారు. రాజకీయ నాయకులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉండేలా తప్ప పెత్తనందారులా ఉండకూడదన్నారు. ప్రజలంతా తనను ఆశీర్వదించి ఫ్లూట్ గుర్తుపై ఓటేసి ఘన విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు ప్రసాద్, విష్ణు, రామలింగేశ్వర చౌదరి, సీతాకుమారి, రమణాజీ, వీర్రాజు, భాగ్యం తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అందరూ కూడా వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలు చూడండి. కేశవరం ఓటర్ మహాశైలారా, మరి ఈరోజు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మండపేటని అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన విజయభాస్కర్ రెడ్డి మీ ముందుకు వస్తున్నాను. మరి మీ ఆశీర్వచనాల కోసం వస్తున్నాను. ఓటర్ మహాశైలారా, ఒక్కసారి గుర్తించండి, ఎవరికి ఓటు వేయాలి అనేది ఒకసారి ఆలోచిస్తే ప్రస్తుత రాజకీయ వ్యవస్థ ఎలా ఉందనేది మీ అందరికీ తెలుసు. మరి ఎంత అస్తవ్యస్తంగా రాజకీయ వ్యవస్థ ఉందో, మరి ప్రతి పార్టీ కూడా ఎటువంటి హామీలు ఇస్తున్నాయో చూడండి. సాధ్యం కానటువంటి హామీలు ఇస్తూ కూడా ప్రజలను ప్రలోభ పెడుతూ మరి రాజకీయ వ్యాపారం చేయడానికి వస్తున్న రాజకీయ నాయకులు అవసరమా, సమాజానికి సేవ చేసే నాయకులు అవసరమా అనేది ఒకసారి ఆలోచించి ఓటు వేయండి మహాశైలారా. ఓటు అనేది మనకు ఇచ్చిన వజ్రాయుధం. మనకి మరి అటువంటి వజ్రాయుధాన్ని సద్వినియోగం చేసుకుంటారో దుర్వినియోగం చేసుకుంటారో మీ ఇష్టం. ఓటర్ మహాశైలారా, విజయభాస్కర్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం చూడండి. విజయభాస్కర్ రెడ్డి రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది ఒక్కటి ఆలోచించి సమాజానికి సేవ చేయాలనే తపనతో వస్తున్నాడనే నమ్మకం మీకు కలిగితేనే మరి నాకు ఫ్లూట్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, మరి ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రాజకీయ నాయకుడు చేయవలసిన డ్యూటీ ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యవర్తిత్వంగా మాత్రమే వర్తించవలసిన
వ్యవహరించాల్సిన వ్యక్తులు మరి ఈరోజు ప్రతి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి మరి ప్రతి వ్యక్తి ప్రతి ట్రాన్స్ఫర్ ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్ విషయంలో మరి ప్రతి ఎమ్మెల్యే కూడా పాత్ర వహిస్తూ మరి న్యాయం జరుగుతుందా మనకి నీతిగా న్యాయంగా జరగాలంటే ఎవరైతే ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులు వచ్చారో వాళ్ళు ఇక్కడ మనకు పనిచేయడానికి వస్తే వాళ్ళు మనకి నీతిగా న్యాయంగా ఏబీసీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి మనం సూచించిన వ్యక్తే ప్రధాని కావాలి రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అభ్యర్థుల విజయానికి కృషి మీడియా సమావేశంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు కొండబాబు ఆర్ఎస్పేటలో వైద్య శిబిరం పోటెత్తిన జనం ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏబీసీ న్యూస్ నమస్తే